పిల్లలందరికీ ఈరోజు తరగతికి స్వాగతం సుస్వాగతం నాన్న. మరి ఈరోజు పాఠం నేర్చుకోబోయే ముందు నిన్నటి వరకు మీరు ఏమేమి నేర్చుకున్నారో ఒకసారి గుర్తు చేసుకున్నారు. మరి ఏమేమి నేర్చుకున్నారు మీరు? మొదటగా ఆ నుంచి ప్రవతి వరకు అక్షరాలన్నీ నేర్చుకుంటారు. తర్వాత ఏం చేశారు? ఆ అక్షరాలతోటి సరళ పదాలు నేర్చుకున్నారు. తర్వాత పాఠంలో గుణింతాలు నేర్చుకున్నారు. ఆ గుణింతాలతో గుణింత పదాలు ఎలా రాయాలో నేర్చుకున్నారు. తర్వాత ఒత్తులు నేర్చుకున్నారు. ఒత్తులతోని పదాలు ఏంటవి? దీర్ఘ పదాలు, సంయుక్తాక్షర పదాలు, సంశ్లేషాక్షర పదాలని కూడా నేర్చుకున్నారు కదా నాన్న. మరి ఒక పదం రావాలంటే కొన్ని అక్షరాలు కలిస్తేనే పదం ఏర్పడుతుంది, అవును కదా? మీరు ఇంతకుముందు పాఠంలో అలాగే నేర్చుకున్నారు కదా, గుర్తుందా? మరి మనం ఒక విషయం చెప్పాలనుకోండి. నేను బడికి వెళ్తాను అని చెప్పాలి. మరి మీరేం చేస్తారు? ఒక పదం చెప్తే సరిపోతుందా? బడికి, లేకపోతే నేను వెళ్తాను అని చెప్తే ఎవరికైనా అర్థమవుతుందా? అర్థం కాదు కదా. మరి అర్థం అవ్వాలంటే ఏం చేయాలి మీరు? ఆ పదాలన్నీ కలిపి చెప్పాలి. ఏ విధంగా? నేను బడికి వెళ్తాను అని చెప్తే అప్పుడు అందరికీ కూడా అర్థమవుతుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? కొన్ని పదాలు కలిస్తేనే వాక్యాలు ఏర్పడతాయని తెలుస్తుంది కదా నాన్న. మరి ఈరోజు పాఠంలో మనం ఏం నేర్చుకున్నామంటే పదాల పట్టిక సహాయంతో వాక్యాలు ఏ విధంగా రాయాలో నేర్చుకున్నాం. మరి నేర్చుకోబోయే ముందు మీకు ఒక చిన్న గేయం వినిపిస్తాను, వినండి పిల్లలు. ఆటలు మీకిష్టం, పాటలు మీకిష్టం, ఆటల పాటలతోటి చదువు చెప్పుట మాకిష్టం. ఆటలు మీకిష్టం, పాటలు మీకిష్టం, ఆటల పాటలతోటి చదువు చెప్పుట మాకిష్టం. చక్కటి పుష్పాలు, గోడకు గొప్పగా చిత్రాలు, బడి తోటల నుంచి వీచే చల్లని పరిమళ పవనాలు. పిల్లలు రారండి, మన బడి గంటలు మోగాయి, పిక్నిక్ వెళ్ళి అన్నీ చూసి ఎంజాయ్ చేద్దాము, బస్సులో డ్యాన్సులు చేద్దాము, ఎంజాయ్ చేద్దాము, బస్సులో డ్యాన్సులు చేద్దాము. పిల్లలు గేమ్ విన్నారు కదా నాన్న. మరి ఈ గేమ్ అందరికీ నచ్చిందా? మీరు కూడా నేర్చుకోండి. ఈ గేమ్లో చిన్న చిన్న పదాలతో వాక్యాలు వచ్చాయి. ఆ వాక్యాలన్నీ కలిసి మనకు గేయ రూపంలో ఏర్పడింది, అవును కదా? మరి ఇప్పుడు పదాల సహాయంతో వాక్యాలు ఎలా రాయాలో మీరు కూడా నేర్చుకోండి, సరేనా? ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ కొన్ని పదాలు వస్తూ ఉంటాయి, వాటితో మనము వాక్యాలు రాద్దాం. చూడండి, ఫస్ట్ బడి, గంట, పిల్లలు, చదువు, తోట, ఆటలు, పాటలు, ఇవన్నీ పదాలను ఉపయోగించి మనము వాక్యాలు రాయడం నేర్చుకుందాం. అంటే బడితో ఈ పదాలన్నిటికి కూడా సంబంధం ఉందని కదా నాన్న. కాబట్టి ఒక్కొక్క పదాన్ని జత చేస్తూ మనం వాక్యాలు రాద్దాం బడితో పాటు. ఫస్ట్ చూడండి నాన్న, బడిలో గంటలు మోగాయి. తర్వాత బడికి పిల్లలు వచ్చారు. తర్వాత బడిలో చదువు నేర్చారు. బడిలో తోటను పెంచారు. బడిలో ఆటలు ఆడారు. బడిలో పాటలు పాడారు. చూసారా నాన్న, బడికి సంబంధించినటువంటి పదాలను అన్నిటిని ఉపయోగించి ఒక్కొక్క పదంతో బడితో కలుపుతూ, ఒక్కొక్క పదాన్ని బడితో కలుపుతూ మనం ఒక్కొక్క వాక్యము రాశాము, అవునా? చూడండి నాన్న, కింది గల్లలోని పదాలు చదివి వాటితో వాక్యాలు రాయాలి. చూడండి పదాలన్నీ కూడా ఒకసారి చదువుతా వినండి నాన్న. బొంగరం, తోక, గుడి, కోతి, లోపల, గోడ, కొండ, తోటి, ఆడుకుందాం, కోట, మీద, తోట, ఇటుక, ఆట,
పొడవు. ఈ పదాలతో మనం ఇప్పుడు వాక్యాలను రాద్దాం నాన్న. ఫస్ట్ చూడండి, ఒకటి కొండ మీద గుడి ఉందన్న. కొండ మీద గుడి, ఈ మూడు పదాలను కలుపుతూ మనం ఒక వాక్యం రాసాం కదా నాన్న. అవునా, అర్థమైందా? నెక్స్ట్ ఇంకో వాక్యం రాద్దాం. కోతి తోక పొడవు, కోతి తోక పొడవు అనే వాక్యం వచ్చింది కదా. కోతి తోక పొడవు అనే మూడు పదాలను ఉపయోగించి మనము వాక్యం రాసాం. నెక్స్ట్ ఇంకో వాక్యం చూద్దాం నాన్న. బొంగరం ఆట ఆడుకుందాం. ఈ మూడు పదాలతోటి మనకేం వాక్యం వచ్చింది? బొంగరం ఆట ఆడుకుందాం. అవునా నాన్న? నెక్స్ట్ ఇంకో వాక్యం రాద్దాం. కోట లోపల తోట. ఈ మూడు పదాలతోటి ఏం వాక్యం వచ్చిందన్న? కోట లోపల తోట అనే వాక్యం ఏర్పడిందాక లేదా? ఇంకో వాక్యం రాద్దాం నాన్న. ఇటుక తోటి గోడ. ఏమొచ్చింది నాన్న వాక్యము? ఇటుక తోటి గోడ అనే వాక్యాలు వచ్చాయి కదా. ఫస్ట్ వాక్యం నుంచి చదువుదాం మనము. కొండ మీద గుడి, కోతి తోక పొడవు, బొంగరం ఆట ఆడుకుందాం, కోట లోపల తోట, ఇటుక తోటి గోడ. పదాల సహాయంతో మనం వాక్యాలు రాసారన్న. అర్థమైంది కదా? చూడండి నాన్న, ఇక్కడ ఈ గల్లలోని పదాలను చదివి మనం వాటితో ఏవైనా రెండు పదాలను తీసుకొని వాటితోని మనము వాక్యాలు రాద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి నాన్న. సీత పాట పాడింది. ఏమొచ్చింది మనకు వాక్యం? సీత పాట పాడింది అని వాక్యం వచ్చింది కదా నాన్న. ఇంకోటి చూద్దాం. బడి గంట రోగింది. రెండు పదాలు తీసుకున్నాయి, పద పట్టికలో నుంచి రెండు పదాలు తీసుకున్నాం మనం. తీసుకొని వాక్యం రాస్తున్నాం. బడి గంట, రెండు పదాలు తీసుకొని మ్రోగింది అని దానికి జత చేస్తున్నా. ఏమవుతుంది వాక్యం? బడి గంట మ్రోగింది. తర్వాత రైలు బండి వచ్చింది. ఈ మూడు వాక్యాలతోటి రైలు బండి వచ్చింది అనే వాక్యం ఏర్పడింది. తర్వాత కాకి చెట్టు మీద ఉంది. కాకి చెట్టు మీద ఉంది అనే వాక్యం వచ్చింది నాన్న. నెక్స్ట్ ఏంటిది? పాము పడగ విప్పినది. పాము పడగ విప్పినది అనే వాక్యం వచ్చిందన్న. నెక్స్ట్ మామిడి చెట్టు పెరిగింది. దీంతో ఏం వాక్యం వచ్చింది? మామిడి చెట్టు పెరిగింది. పదాలతో వాక్యాలు రాసాం నాన్న. పదాలతో వాక్యాలు ఎలా రాయాలో నేర్చుకున్నారు కదా నాన్న. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర నేను ఇచ్చేటువంటి హోంవర్క్ చేసుకొని రండి. చూడండి నాన్న, కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. ఈ పట్టికలో చాలా పదాలు ఉన్నాయి కదా నాన్న. ఈ పదాలను ఉపయోగిస్తూ పక్కన వాక్యాలు రాయండి. ఉదాహరణకు పక్కన రాశాను చూడండి, తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. ఈ మూడు పదాలు ఉపయోగించి నేను తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అనే వాక్యాన్ని రాశాను కదా. ఇదే విధంగా మీరు కూడా ఈ గల్లలోని పదాలని ఉపయోగిస్తూ వాక్యాలు రాయండి. సరేనా? గల్లలోని పదాలతో వాక్యాలు రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి గల్లలోని వాక్యాల పదాలతో ఏం చేయాలన్న? మీరు వాక్యాలు తయారు చేయాలి. చూడండి, ఒకటి నేను రాశాను, నెమలి పించం అందంగా ఉంటుంది అనే పదాలు ఉపయోగించి నేను వాక్యం రాశాను. ఏమని? నెమలి పించం అందంగా ఉంటుంది అనే వాక్యం రాశాను కదా. మీరు కూడా ఈ గల్లలోని పదాలతో ఇంకా కొన్ని వాక్యాలు రాయండి. అదేవిధంగా ఇక్కడ కూడా చూడన్నాన, ఈ క్రింది పదాలు చూసి వాక్యాలు రాయండి. కింద కొన్ని పదాలు ఉన్నాయి నాన్న, చెట్టుకు సంబంధించినటువంటి పదాలన్నీ ఉన్నాయి. వర్షం, కలప, గాలి, ఫలం, నీడ, పువ్వు అనేటువంటి పదాలు ఉన్నాయి కదా. వీటిని ఉపయోగించి మనం వాక్యం రాయాలి.
చెట్టు వర్షం ఇస్తుంది. ఈ మూడు పదాలతో నేను ఏం రాశాను, చెట్టు వర్షం ఇస్తుంది అనే వాక్యం రాశాను కదా. మీరు కూడా మిగతా పదాలతో చెట్టుకు చెత చేసి వాక్యాలు రాయండి. పాఠం శ్రద్ధగా విన్నారు కదా నాన్న? మరి ఈ రోజు పాఠానికి సంబంధించినటువంటి హోంవర్క్స్ అన్ని కూడా మీరు చేసుకొని వచ్చి మరుసటి రోజు తరగతిలో నాకు చూపించాలి నాన్న, సరేనా? ఓకే పిల్లలు, బాయ్.